ఇంత ప్రేమ దానివి నన్ను ఎందుకు బాధ పెట్టావు వస్తారా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఎంత బాధపడ్డారో నేను కూడా అంతే బాధపడ్డాను సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది ఆహా కోపం బాగానే వస్తుంది నీకు అని అంటూ ఉంటాడు రిషి అవును సార్ అవును సార్ చాలామంది దీన్ని ద్వేషంతో వచ్చిన కోపం అని అనుకుంటారు కానీ ప్రేమతో వచ్చిన కోపమని చాలా కొద్ది మందికి తెలుసు అని చెప్పి వస్తారా అంటే వదిలేస్తే చాలు జ్ఞానబోధ మాత్రం బాగా చేస్తూ ఉంటామని చెప్పి రిషి అంటాడు ఏంటి సార్ నేను నిజం నేను నిజం చెప్తుంటే మీకు జ్ఞానబోధ లాగా అనిపిస్తుందా అయితే నేనేమి చెప్పనులేండి నేనేమి లేండి అని చెప్పి వసదారా కొంచెం అలిగినట్టు మాట్లాడుతూ ఉంటే ఓహో నీకే అంత కోపం ఉంటే బాధపడ్డవాడిని నాకెంత కోపం ఉండాలి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇక వసదారా కొంచెం సీరియస్గా కారా పండి సార్ అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని మీరు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను కానీ మీకు నేను థ్యాంక్స్ చెప్పను సార్ మీరు నాకు కోపం తెప్పించారు అయినా మా ఎండి గారికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఆయన భరించడం చాలా కష్టం అని చెప్పి వసదార అంటే తప్పంతా మీ ఎండి గారిదేనా నీ వైపు లేదా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఏమో సార్ నాకు అదంతా తెలియదు కానీ మా ఎండీ గారిని భరించలేకపోయినా తనతో జీవితాంతం కలిసి జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పి వసుధార కొంటిగా చిలిపి నవ్వుతో సమాధానం చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక రిషి అయితే చాలా సంతోషిస్తాడు రిషి వెనక తిరిగి చూసేసరికి అక్కడ మహేంద్ర కారు మహేంద్ర వాళ్ళ కారు కనపడుతుంది ఇదేంటి డాడీ వాళ్ళు ఎక్కడే ఉన్నారా అని చెప్పి రిషి అనుకుంటూ తన కార్ని కాలేజీ గ్రౌండ్లోకి పోనిస్తాడు ఆ తర్వాత కారు దిగేసి వసుధార నాది నాకు మాత్రమే సొంతం నేను ఈ ప్రేమలో గెలిచాను అని చెప్పి ఇక రిషి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆకాశం వైపు చూస్తూ ఐ యూ వస్తారా ఐ యూ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు రిషి ఈ వీడియో మీకు నచ్చిస్త లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్